वेलकम टू माय चैनल, दिस इज सेरी चल्ला। నిన్ననే దీపావళి అయిపోయింది. దీపావళి నెక్స్ట్ డే మా ఇంట్లో దీపావళి నోములు ఉంటాయన్నమాట. మా అత్తే నోముకుంటారు. ఈ నోముని నాకు ఇంకా తీసుకోలేదు, నాకు ఇంకా పట్టించలేదు. మేబీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ పట్టిస్తారు. సో నిన్న నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే కాబట్టి ఈరోజు మార్నింగ్ లేచి అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత దివాళీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. అండ్ అని తెలుసా, ఇప్పుడు అటెండ్ అవ్వడం నేను ఫస్ట్ టైం అన్నమాట. సో లాస్ట్ ఇయర్ దివాళీకి నేను యుఎస్లో ఉండే, అంటే మా పెళ్ళైనాక సెకండ్ దివాళీ ఇది. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ దివాళీకి యుఎస్లో ఉండేమాట పునీత్తోని. అండ్ ఆ ముందు ఇయర్ పెళ్ళికి కొన్ని డేస్ ముందు దివాళీ ఉండింది. సో అప్పుడు పెళ్ళి కాలేదు అని చెప్పి నేను వెళ్ళలేదు. అండ్ అప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్ళారు అని పునీత్ కూడా ఉండే అనమాట. సో ఇది నా ఫస్ట్ దివాళీని అటెండ్ అవుతున్నాను పూజకి. అండ్ ఐఎమ్ ఎగ్జైటెడ్, పూజ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది నాకు కూడా. ఈ పూజ చాలా బాగా చేస్తారంట అత్తయ్య వాళ్ళు. చాలా నిష్ఠగా చాలా పద్ధతిగా ఉంటుందంట అత్తయ్య అంటూ ఉంటారన్నమాట. సో నేను అది చూస్తానన్నమాట ఎలా ఉంటుందో అని చెప్పి. అండ్ నాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ మీ అందరికీ చూపిస్తాను మా ఇంట్లో దివాళీ పూజలు ఎలా సెలబ్రేట్ చేస్తాము. సో ఈ నోము వచ్చేసి కేదారి గౌరీ నోము అన్నమాట, చూసేసేయండి. అవి 20 కానీ ఇవి 21 కాదు, కానీ అట్లా ఈ చుట్ట పెట్టేస్తే 21 ఉంటుంది. అది మధ్య పోయిందా? అదేంటి ఇది ఫస్ట్ ఇదా మధ్య ఇస్తాం కదా. చూస్తున్నారు కదా అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ అయినాయి. సో అత్తయ్య అన్ని చేస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అష్టదళ పద్మం వేస్తున్నారు. సో ఏదైనా కానీ లైక్ మనం పీట మీద ముగ్గు కానీ లేకపోతే బ్లౌజ్ పీస్ మీద ముగ్గు కానీ అన్నిటికీ కూడా అష్టదళ పద్మమే వేస్తారంట ఈ పూజకి. అండ్ ఆల్సో ఇక్కడ ఇస్తరాకు ఉంది కదా, ఆ ఆకు కూడా 21 ఆకులు పెట్టి ఇస్తరాకు చేస్తారంట. సో ఈ పూజలో ప్రతి ఒక్కటి కూడా 21 తోనే చేస్తారంట. సో మంచిగా ఆకు పైన ఫస్ట్ బియ్యం వేసేసి దానిపైన మనము దేవుణ్ణి పెడతాం. మనం ఏ పూజలో అయినా అంతే కదా, బియ్యం పైనే దేవుణ్ణి పెడతాం కదా. సో దీంట్లో కూడా అంతే. సో ఇది వచ్చేసి మనకి కేదారి గౌరీ వ్రతం అనమాట. సో చాలామంది అందరు కూడా కేదారీశ్వర నోము చేసుకుంటారు, కానీ ఇక్కడ కేదారి గౌరీ నోము చేసుకుంటున్నారు అత్త. సో ఇప్పుడు ఇయర్ వచ్చేసి ఓన్లీ మా అత్తయ్య చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఇది మా నానీకుండే, అంటే పునీత్ వాళ్ళ నానమ్మకు ఉండే, అత్తయ్య వాళ్ళ అత్తయ్యకి. వాళ్ళు వచ్చేసి మా పెద్ద అత్తయ్యకి ఇంకా మా అత్తయ్యకి పట్టించారు. సో ఈ తోరాలు ఉన్నాయి కదా, ఇట్లా అన్నీ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ ఇయర్ మనం వేసుకుంటాం కదా పూజ చేసుకొని, అది నెక్స్ట్ ఇయర్కి మనం యాడ్ చేసి వేసుకోవాలన్నమాట. అది కూడా మీకు చెప్తాను నేను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా బాగుంటుంది స్టోరీ కూడా. కింద అత్తయ్య అన్ని సదరేశారు, అంత అయిపోయింది. అండ్ ఇప్పుడు పైన టెరస్ పైన యాక్చువల్లీ వంటలు అవుతున్నాయి అన్నమాట. సో మీకు చూపిస్తాను నేను. ఇక్కడ వచ్చేసి పులిహోర మిక్స్ చేస్తున్నారు. పైన వేరే వంటలను చేస్తున్నారు, చూపిస్తాను మీకు అవి కూడా. సో మా ఇంట్లో టెరస్ పైన ఫస్ట్ ముందు నుంచే ఈ షెడ్ లేకుండింది అనమాట. సో నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను ఇక్కడ, రీల్స్ కానీ అవన్నీ. సో అప్పుడు ఈ షెడ్ లేకుండే, బట్ ఇప్పుడు ఈ పూజకని మేజర్గా స్టార్ట్ చేశారు వర్క్ చేయించడము, ఇది షెడ్ అంతా కూడా. సో ఫ్యూచర్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇదంతా చేయించారనమాట. సో ఇక్కడ వంటలు అవుతున్నాయి. సో నేను చెప్పా కదా మీ అందరికీ ఈ పూజ చాలా నిష్ఠగా చేస్తానని చెప్పి, అందుకే ఇంకా మడితోని
చేసుకొని వంటలు చేస్తున్నారన్నమాట. ఈ నైవేద్యాలు కూడా అన్ని వెరైటీస్, 21 వెరైటీస్ చేస్తారంట, వంటలు కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఇంకేదైనా కానీ. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంట్లో స్వీట్ భక్ష్యాలు అండ్ ఆల్సో దాంతోపాటు బాంబీన పాయసం కూడా ఉంది. కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అండ్ పప్పు, ఇవన్నీ రొటీన్ కదా, సాంబార్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వంట వాళ్ళని పిలిచి వంట చేపిస్తున్నాం బికాస్ ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది, అంటే అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్, మా అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్, ఇంకా మా పేరెంట్స్ కూడా వచ్చారన్నమాట. సో ఇంతమందికి పూజ చేసుకుంటూ వంట అంటే ఇంపాసిబుల్ కాబట్టి వంట వాళ్ళని పెట్టేసి వంట చేపిస్తున్నారన్నమాట. అండ్ మా అత్తయ్యకి చెట్లు గార్డెనింగ్ చేయడం చాలా ఇష్టం, నేను ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోస్లో. సో ఇక్కడ చెట్లకి కూడా మంచి స్టాండ్ అరేంజ్ చేశారన్నమాట, చాలా ఆర్గనైజ్గా చేసుకున్నారు, చాలా ఇష్టం. లైక్ ఎవ్రీ డే ఈవినింగ్ 1 అవర్ 1.5 అవర్ అట్ ప్లాంట్స్తోనే మా అత్తయ్య స్పెండ్ చేస్తారు టైం, వాకింగ్ చేస్తూ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తూ ప్లాంట్స్ని యూనో మంచిగా అరేంజ్ చేస్తూ ఉంటారన్నమాట, చాలా ఇష్టం తనకి. అండ్ ఇప్పుడు వచ్చేసి అత్తయ్య వాళ్ళకి, అత్తయ్య వాళ్ళ అమ్మ అంటే మున్ వాళ్ళ అమ్మమ్మ బొట్టు పెట్టి చెమర రాస్తున్నారన్నమాట, సో దాట్ తలస్నానం చేసేసి ఇంకా పూజకి రెడీ అవుతారు అన్నట్టు. అయితే ఆల్రెడీ మార్నింగే స్నానం చేస్తారు తలస్నానం, బట్ అంటే అదే అన్నీ అరేంజ్ చేసుకోవడానికి, బట్ మళ్ళీ పూజకి ముందు కూడా స్నానం చేయాలి అని చెప్తే అమ్మమ్మ బొట్టు పెట్టి చెమర రాస్తున్నారన్నమాట మా అత్తయ్యకి ఇంకా మామయ్యకి. సో ఈరోజు కేదారి గౌరీ నోము, ఇంకా మా అత్తయ్య ఇంకా మా మామయ్య నోముకుంటున్నారు కాబట్టి ఓన్లీ వాళ్ళిద్దరికే ఈ మొత్తం ప్రాసెస్ ఉందన్నమాట. సో మనకి ఈ కేదారి గౌరీ నోము ఏంటంటే లక్ష్మి కోసమే, ఇంటికి లక్ష్మి మంచిగా ఉండాలని చెప్పి ఈ నోము నోముకుంటారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇది వచ్చేసి మంచి సౌభాగ్యం కోసం కూడా చేసుకుంటారన్నమాట. అండ్ ఆల్సో హస్బెండ్ ప్రేమ పొందడం కోసం కూడా ఈ నోముని చేసుకుంటారంట, ఈ పూజను నోముకుంటారంట. అండ్ ద పూజ స్టార్టెడ్. మీ అందరికీ గుర్తుందా ఈ సారీ నేనే ఇచ్చా అత్తయ్యకి. సో షీనీస్లో నేను షాపింగ్ చేసి వీడియో పెట్టినప్పుడు ఈ సారీ చూపించాను అత్తయ్యకి తీసుకుంటున్నాను చెప్పి, అదే ఈ సారీ ఈరోజు కూడా ఇచ్చింది అని చెప్పి మా అత్తయ్య దివాళీకి కట్టుకుంది అనమాట. పాపం 1 డే టైమే ఉంది బ్లౌజ్ కుట్టించుకోవడానికి, బట్ కట్టుకున్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో అత్తయ్య కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను ఇచ్చా సారీ అని చెప్పేసి. సో పూజకు వచ్చేస్తే ఏంటంటే పూజ చేయించేది మా తాతయ్య, లైక్ పునీత్ వాళ్ళ తాతయ్య, మా అత్తయ్య వాళ్ళ నాన్న అన్నమాట. ఏతేషామృతనా బ్రహ్మకర్మ సమర్థంభూ ఓం భువాం సోం మహ ఓం జనా ఓం తప ఓం సత్యం ఓం తత్సవితరణ్యం భగవద్దేవస్ దేవి యోజనా ప్రచోదయాత్ ఉమా పూజ్యోదరసం తం శ్రీ పరమేశ్వర తీర్థం శుభే శోభని మంగళే మూర్తి అర్థప్రదీయాం జంబూదీపే భరతవర్షి భరతగండే. సో ఈ పూజ ఏంటంటే ఎవ్రీ ఇయర్ దివాళీ నెక్స్ట్ డే చేసుకుంటారన్నమాట. అండ్ మా అత్తయ్య వాళ్ళు అయితే ఇది ఎవ్రీ ఇయర్ ఊర్లో చేసుకునేవాళ్ళు, పాలకుర్తి కదా మా ఊరు, అక్కడే చేసుకునేవాళ్ళు. కానీ ఇంకా ఇప్పుడు లైక్ ఈ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇంకా ఇక్కడ హైదరాబాద్లో చేసుకుంటున్నారన్నమాట, కానీ అందరు కలిసి ఊర్లోనే చేసుకునేవాళ్ళు. పునీత్ వాళ్ళ తాతయ్య ఉన్నప్పుడు తాతయ్యనే చేయించేవారంట కూడా. సో ఆ తాతయ్య దగ్గరే మా అత్తయ్య కూడా తీసుకున్నారు, అంటే ఆ తాతయ్య మా అత్తయ్య కూడా పట్టించారంట ఈ నోముని. అండ్ ఈ దీని స్పెషాలిటీ ఏంటనంటే దీనికి మనకి ఎవ్రీ ఇయర్ తోరాలు వేస్తారన్నమాట, అంటే లైక్ పూజకి ఎవ్రీ టైం మనము తోరం వేసుకోవాలి. సో 21 దారాలతోని ఒక స్పెసిఫైడ్ లెంత్ అంటూ ఉంటుందన్నమాట, సో ఆ లెంత్ ప్రకారమే తోరం వేస్తారు. అండ్ ఈ పూజ రోజు చేసే నైవేద్యం ఉంటుంది కదా, అండ్ 21 భక్ష్యాలు చేపిస్తారన్నమాట. సో ఆ 21 భక్ష్యాలు దేవుడికి పెట్టిన తర్వాత అవి ఓన్లీ ఇంటి వాళ్ళే తినాలన్నమాట, అంటే పాలకుర్తి వంశం వాళ్ళే తినాలి, అంటే మా ఫ్యామిలీ ఒక్కటే తినాలి. అండ్ తీర్థం ఉంటుంది కదా, మనం దేవుడికి అభిషేకం చేస్తాం కదా, సో ఆ తీర్థం కూడా అంతే, ఓన్లీ పాలకుర్తి వాళ్ళే తీసుకోవాలన్నమాట, వేరే వాళ్ళకి ఎవరికి కూడా అది ఇవ్వరు.
బట్ వేరే వెరైటీస్ చేస్తారు కదా, అవన్నీ కూడా పెడతారు నైవేద్యంకి, అవన్నీ వేరే వాళ్ళందరు తీసుకోవచ్చు. సో ఈ రెండు మాత్రమే అట్లా ఓన్లీ మేమే తినాలన్నమాట. సో ఇందాక అన్నా కదా తోరాలు ఉంటాయి, 21 దారాలతో చేస్తారు ఒక స్పెసిఫైడ్ లెంత్తోని అని చెప్పి, అవివే అనమాట. ఇప్పుడు మా అత్తయ్య ఇంకా మా మామయ్య వేస్తున్నారు కదా, అండ్ దీనికి మనము అత్తయ్య ఇప్పుడు ముడులు వేస్తున్నారు కదా, సో అవి కూడా అంతే 21 ముడులు వేస్తారు. సో ఏంటంటే తోర గ్రంథ పూజ అని చెప్పి ఉంటుందంట, 21 నామాలు ఉంటాయి. సో ఒక్కొక్క నామం చదువుతూ ఆ ముడిని వేస్తారనమాట. సో ఈ పూజ అయిపోయిన తర్వాత ఒక తోరం, లైక్ ఇయర్ తోరం తీసుకొని, ఫ్రెష్ తోరం తీసుకొని వేసుకుంటారు. అండ్ దాంట్లో మనకి ఓల్డ్ తోరాలు ఉంటాయి కదా, అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేవి తీసేస్తారన్నమాట. తీసి దాన్ని మళ్ళీ పూజ చేసి ఏమంటారు ప్రిజర్వ్ చేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి. సో అట్లా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క తోరం యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మా అత్తయ్య మెళ్ళో ఇప్పుడు ఉన్నాయి కదా చాలా తోరాలు, అట్లా మా అత్తయ్య ఈ నోము పట్టుకుంటున్నప్పటి నుంచి అవి వేసుకుంటున్న తోరాలు. సో అలా ఇప్పుడు అన్నయ్యనే అనమాట, అండ్ ఫ్రెష్ది ఇయర్ వేసుకుని చూడండి. సో అది ఉంచేసి ఆ పాత తోరాలన్నీ కూడా తీసేసి పెడతారు, దానికి పూజ చేసి మళ్ళీ అన్నీ కలిపేసి మళ్ళీ పెట్టి నెక్స్ట్ ఇయర్ వేసుకుంటారన్నమాట. సో ఇది కూడా అంతే. ఎట్లా అంటే ఎవరైనా కొత్తగా పట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ పూజ చేసుకునే వాళ్ళ దగ్గర ఒక తోరం తీసుకొని వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తారంట. సో అట్లా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందంట. ఇప్పుడు నేను కూడా అంతే, మా అత్తయ్య నాకు ఇస్తారు. సో అది అలా కంటిన్యూ అవుతుందన్నమాట. గౌరీ అర్ధ శరీరమునా గంగావరుణి జూతమునా గౌరీ అర్ధ శరీరమునా.
అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో బ్రాహ్మడికి వాయనం పూజ అన్నమాట. సో బ్రాహ్మడికి వాయనం ఇచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ అండ్ ఆల్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో ఈ పూజలో ఈ వ్రతంలో మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అంటే తోర గ్రంథ పూజ అండ్ బ్రాహ్మడికి వాయనం అంతే కాల్గడిగి వాయనం ఇస్తారు. ముత్తైదుకి కూడా వాయనం ఇచ్చేసిన తర్వాత ఇంట్లో అందరు లేడీస్ వస్తారు కదా, వాళ్ళందరికి కూడా పేరంటం అంటే నార్మల్గా ఇట్లా తాంబూలం ఇస్తారు కదా, సో అట్లా తాంబూలం ఇచ్చేసి ఈ వ్రతంని ఎండ్ చేసేసారు అంతే, దట్స్ ఇట్. సో మీకు కనుక మా ఇంట్లో వ్రతం నచ్చినట్టయితే, మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ లర్న్. టేక్ కేర్, బై బై. అండ్ ఆల్సో డూ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియోస్. సో నెక్స్ట్ వచ్చే అంతా పెళ్ళి సిరీసే ఉంటుంది, మా అన్నయ్య పెళ్ళిది. సో వెయిట్ చేస్తూ ఉండండి, ఐఎమ్ సో ఎగ్జైటెడ్ పెళ్ళి వీడియోస్ కోసం అండ్ పెళ్ళి ఈవెంట్స్ కోసం కూడా. ఫుల్గా రెడీ అవ్వాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అంతే అన్నమాట, బాయ్.